అంటే పురాణాల ఆధారంగా మన ధర్మం ఏం చెప్తుంది అన్న ఆధారంగా గురువుగారు చెప్పారు అసలు ఉపవాసం ఏంటి ఇవన్నీ. అయితే ఒక న్యూట్రిషనిస్ట్గా ఒక సైకాలజిస్ట్గా ఉపవాసం యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఉపవాసం చేయడం మూలాన శరీరానికి వచ్చేటటువంటి లాభం ఏమిటి అన్నది మనం గమనించినట్లయితే, ఏ రోజైతే మొత్తం మన అన్నవాహికకి డైజెస్టివ్ సిస్టమ్ మొత్తానికి ఒక రెస్ట్ ఇచ్చి ఒక పీరియడ్ ఆఫ్ రిలీఫ్ ఇచ్చి మనం పక్కన పెట్టి ఉపవాసానికి దిగుతామో అప్పుడు బాడీలో రీజువినేషన్ అనే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అంటే ఈ బాడీ భగవంతుడి ఎంత అద్భుతమైనటువంటి క్రియేషన్ అంటే ప్రతి ఒక్క ఆర్గన్ ఆఫ్ ది బాడీ ఈజ్ కేపబుల్ ఆఫ్ రీజువినేటింగ్ ఇట్ సెల్ఫ్. దాన్ని సొంతగా అది రిపేర్ చేసుకోగలదు, ఎక్కడైనా ఇక్కడ అక్కడ తేడా వస్తే దాన్ని సెట్ చేసుకోగలదు. అలా సెట్ చేసుకోవడానికి మనం దానికి ముందు కొద్దిగా పని నుంచి విరామం కల్పించాలి. అటువంటి అద్భుత విరామమే యూఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఫాస్టింగ్. ఇప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా మనం ఎప్పుడో పురాణాల నుంచి ఉపవాసం గురించి మనకు తెలుసు, కానీ ప్రపంచమంతా ఈరోజు తెలుసుకుంది దాన్ని ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనే పేరుతోటి. సో 8 గంటల ఉపవాసము, 12 గంటల ఉపవాసము, 24 గంటల ఉపవాసము, 48 గంటల ఉపవాసము, అలాగా దాదాపుగా 370 గంటల ఉపవాసం చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఆరోగ్యవంతంగా ఉండడం అనేది గమనించాల్సినటువంటి విషయం. కనీసం 8 గంటల పాటు మనం ఉపవాసం చేస్తే బాడీకి రీజువినేట్ అయ్యే ఛాన్స్ మనం ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. అలాంటి రీజువినేషన్ తర్వాత ఎనర్జీ గివింగ్ ఫుడ్ తీసుకుంటాం. సో మనం తీసుకునేది మిల్లెట్, వి ఆల్ నో. అందులోనూ దీన్ని మనము బార్న్యార్డ్ మిల్లెట్ అంటారు. ఊదలు బియ్యానికి చాలా దగ్గరగా టేస్ట్లో ఉంటుంది. అద్భుతమైనటువంటి సోర్స్ ఆఫ్ ఎనర్జీ, గ్రేట్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మినరల్స్. అది ఐరన్ కావచ్చు, కాల్షియం కావచ్చు, ఫైబర్ కావచ్చు, అన్ని విధాలా కూడా చాలా హోల్సమ్ ఫుడ్ అన్నమాట. ఉపవాసం తర్వాత తీసుకోవడానికి అద్భుతమైన ఆహారం. సో ఇవాళ మన రెసిపీ ఊదల కేసరి. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఊదలు, డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, యాలకులు, ఆరెంజ్ రెడ్ కలర్, నెయ్యి, పంచదార. చాలా సింపుల్ ప్రాసెస్ సుచిత. ఫస్ట్ మనము పొయ్యి వెలిగించేసుకుని పాన్ పెట్టుకుందాం. ఇది మనం మామూలుగా నెక్స్ట్ డే తింటాం కోసం శక్తి ఎలాగా మళ్ళీ తిరిగి పుంజుకోవాలనే దానికోసం చెప్తున్నాం మేము. జనరల్గా నైవేద్యాలు శివుడికి పెట్టరు అని చెప్తూ ఉంటారు కదా, ఎందుకు అలా అంటారు? అంటే అమ్మాయి ఎటువంటి నైవేద్యాలు పెట్టాల్సి ఉంటుంది? ఇందాక వారు చెప్తూ ఓ మాట అన్నారు, 8 అవర్స్, 16 అవర్స్, 24 అవర్స్ అని చెప్పేసి. ఉదయం ఆహారం తీసుకొని రాత్రి తీసుకోకుండా ఉండడం ఏకభుక్తం. ఉదయం తీసుకోకుండా రాత్రి మాత్రమే ఆహారం తీసుకోవడం నక్తం. ఉదయం రాత్రి 2 వేళలా తీసుకోకుండా 24 గంటలు ఉపవాసం ఉండడం అనేది ఉపవాసం. ఎవరైనా ఏదైనా ఇస్తే పుచ్చుకొని ఉండడం, యాదాలాపంగా ఉండడం, అది సంపూర్ణమైన ఉపవాసం. 4 విధాలు అంటుంది బాయి పురాణం. ఇందులో మళ్ళీ ఉడకబెట్టిన పదార్థాలు తినకూడదు, అలాగే బియ్యం తినకూడదు. ఇది చంద్రుడు సంబంధించింది అంటారు. మీరు చక్కగా మిల్లెట్స్తో చేస్తున్నారండి ప్రసాదంగాను, ఈశ్వరుడి కేసరి. ఎలా చేసినా ఈ పదార్థాలన్నింటినీ మనం గమనిస్తే ఈశ్వరు నైవేద్యాలు లేవు, భృగుమహర్షి శాపం ఉంది. శుక్రుడి శాపం ఉన్న కారణం చేత ఈశ్వరుడికి నైవేద్యాలు లేవు అని చెప్తారు. శివాలయంలో శివుడికి ప్రీతికరంగా కాసింత నీరు పోయడం, పత్రి సమర్పించడం, ఆనక కొబ్బరి ఒకళ్ళు అరటి పండ్లు ఇవ్వడం. ఇక్కడి నుంచి ఏది మనం ఇంటికి తీసుకెళ్ళాలి అన్నా శివాలయంలో ఈ నందీశ్వరుడి పైన ఎదరగా ఈ పక్కన ఉండేటటువంటి పానవట్టం, ఆ చివరన చండీశ్వరుడు అని ఇంకో దైవం స్వరూపం ఉంటుంది. ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు. ఆలయంలో నుంచి ఏ ప్రసాదం ఇంటికి పట్టుకెళ్ళినా ఆయనకి చెప్పి తీసుకెళ్ళాలి, చండీశ్వరుడు చెప్పి తీసుకెళ్ళాలి. బియ్యం మనస్సుకి ప్రధానం కాబట్టి శివరాత్రి నాడు బియ్యంతో చేసే పదార్థాలు తినొద్దు అన్నారు. మరో విషయం కూడా ఉందండి, మీరు చేస్తూ ఉండండి. ఇలా చేసే సమయంలో మంత్రాలు వస్తే చెబుతాం, ఎందుకండి మంత్రాలు అనుకుంటే చక్కగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ శివపంచాక్షరి మహామంత్రాన్ని మనస్సులో జపం చేసుకుంటూ పదార్థం చేస్తే పరమశివుడు సంతోషిస్తాడు. నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. 6 పాదాల మహామంత్రానికి మృత్యుంజయ పాశుపతము అని పేరు. ఏదో చేస్తున్నారు కదా, ఊదలను వేసుకున్నాము. ఒక 5 స్పూన్స్ వరకు వేశారు ఊదలు. దీన్ని కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవడం. డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీన్ని మన ఇష్టము, డ్రై రోస్ట్ అన్నా చేసుకోవచ్చు, లేదు మీకు కావాలనుకుంటే నేతిలో కూడా వేయించుకోవచ్చు. అది కూడా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది. ఆవు నేతిలో కూడా నాటావు నెయ్యి తీసుకోవడం అనేది చాలా ఆరోగ్యకరమైనటువంటి విషయం. సైన్స్ ఈరోజు ఏం చెప్తుంది, రీసెర్చ్ ఈరోజు ఏం చెప్తుంది అంటే ఆవు నెయ్యి ఆ విధంగా మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ అన్నమాట. ఎస్పెషలీ స్పెసిఫిక్గా మాట్లాడాలంటే గట్ సెట్టింగ్కి మోస్ట్ ఇంపార్టెంట్. ఘృతేన వర్ధతే విద్య క్షీరేణ ఆయుష్యవర్ధనం.
అని ఒక ప్రమాణ వాక్యం. అంటే ఈ నెయ్యి తీసుకుంటే చక్కటి విద్య వస్తుంది, పాలు స్వీకరిస్తే ఆయుర్దాయము పెరుగుతుంది, ఆరోగ్యము చేకూరుతుంది, ఐశ్వర్యంగా జీవించగలుగుతాం. అందుకే ఇలా చెప్పారు. ఇక ఉపవాసం అన్నారు చూశారు, కృతే సకల దోషార్థం ప్రాయశ్చితం అభోజనం అని ఒక సూత్రం. ఏ విధమైన పాపాలు చేసి ఉన్నా కూడా ఉపవాసం ఉండాలి. ఉపవాసం అంటే ఏమీ తీసుకోకుండా ఉండడం కాదండి, ఉప సమీపే వసించుట, పరమాత్మ భావానికి దగ్గరగా ఉండడం. అంటే ఇలా శివలింగానికి దగ్గరగా వెళ్ళిపోవడం అని అరుసుమ. శివుడి గురించిన ఆలోచన మన మనస్సులో నిలుపుకొని ఆలోచనలతో జీవితాన్ని ఈరోజైనా ఒక్కరోజైనా కొనసాగింపజేయడమే ఉపవాసం. అంటే ఉప సమీపే వసించుట. ఒక స్పూను నెయ్యి వేసుకుని పైనుంచి దాంట్లో ఒక్కోసారి కొద్దిగా వేయించుకొని తీసేద్దాం. అంటే స్పెషల్లీ శివరాత్రి రోజు మంచినీళ్ళు కూడా తీసుకోవద్దు అని చెప్తారు, అది ఎంతవరకు వాస్తవం ఉంటుంది? శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం. శరీరం పడిపోకుండా ఉన్నంత శక్తి మేరకు వినియోగిస్తూ ఆ పితప పదార్థాలు బియ్యం కానీ ఇంకేవైనా తీసుకోవచ్చు అని శ్రీదేవి గారు వాయు పురాణంలో చెప్పబడి ఉంది. ఓకే, నువ్వులు, మీరన్నట్టు మిల్లెట్లు, ఇవన్నీ కూడా శరీరానికి శక్తినిచ్చేవి. శరీరానికి కొద్దిపాటి శక్తిని ఇచ్చి మనస్సుని బలోపేతం చేసే నిమిత్తమే ఉపవాసం. చాలామందికి ఫాస్టింగ్ అనగానే ఉపవాసం అనగానే ఆకలి వేసేస్తుందేమో, దాంతో నీరసించి పోతామేమో, బలహీనం అయిపోతామేమో అని ఇటువంటి లేనిపోని స్ట్రెస్ తోటి నిజంగానే అవన్నీ ఫీలింగ్స్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. కానీ యాక్చువల్లీ ఫాస్టింగ్ ఈజ్ అ బ్యూటిఫుల్ వే. నేను ఇక్కడ అందరికీ చెప్పదలుచుకున్నాను, ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఒక నియమం ప్రకారంగా మీ డాక్టర్ సలహా మేరకు మీరు కనుక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినట్లయితే, 8 గంటల పాటు ఉపవాసం ఉండే అలవాటు కనుక చేసుకున్నట్లయితే రక్తంలో ఇన్సులిన్ శాతం తగ్గి చాలా వరకు దాని సెన్సిటివిటీ పెరిగి డయాబెటీస్ని తగ్గించడానికి చాలా అవకాశం ఉంటుంది. శరీరం నిలబడేంత ప్రమాణంలో కాసింత పదార్థాన్ని అందించి మనస్సుని పరమాత్ముడి పైన లగ్నం చేయడమే ఉపవాసం కనుక అలా చేద్దాం. ఇది కొద్దిగా చల్లార్చుకుందాము. వెంటనే మిక్సీలో వేయడానికి కుదరదు కాబట్టి దీన్ని మనం కొద్దిగా మిక్సీలో వేసి పక్కన పెడతాం, కొంతసేపు చల్లారుతుంది. ఈ లోపల దీంట్లో మనం డ్రై ఫ్రూట్స్ అవి వేయించేసుకుందాం. కొంచెం నెయ్యి తీసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకుందాం. ఇవి కొద్దిగా చల్లారేలోపు ఇవి కొన్ని వేయించి పెట్టుకుందాం. జీడిపప్పు, జీడిపప్పు అది కొద్దిగా వేయించుకోకుందాం. అదైన తర్వాత అది మనం దాంట్లో మర్చిపోతున్నాను ఈ వాసనకి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి మిక్సీలో లైట్గా పట్టుకుందాం, అంటే రవ్వ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పట్టుకుందాం. ఎందుకంటే దీనిపైన సీడ్ కోట్ చాలా కొద్దిగా హార్డ్గా ఉంటుంది, నార్మల్ బియ్యం లాగా వెంటనే ఉడికిపోదు. దట్ ఈస్ వన్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్. అది ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది కాబట్టి దీన్ని మనం ఒకసారి మిక్సీలో 1-2 సార్లు గ్రైండ్ చేస్తే కనుక కొద్దిగా బరకగా రవ్వ మాదిరిగా తయారవుతుంది. అప్పుడు మనకి ఉడకడానికి ఇంకొద్దిగా త్వరగా అయిపోతూ ఉంటుందండి. సో వీల్ జస్ట్ 1-2 సార్లు దాన్ని మిక్సీలో పట్టేద్దాము. దాంట్లో ఒక కొద్దిగా నీళ్లు పోసుకుని మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. సేమ్ ప్యాన్ ఉపయోగిస్తున్నాము, సో దట్ ఆ ఘీ వేస్ట్ కాకుండా దానిలోనే ఉండేటట్టుగా ఇది మరగాల్సింది. అది కొద్దిగా మరగాలి. ఇక్కడ 2-3 విషయాలు ఏంటంటే, చాలామంది నెయ్యి తింటే లావైపోతామని ఒక అపోహలో ఉంటారు.
నెయ్యి తినద్దు అని కూడా చెప్తుంటారు, వాడరు కూడా. కానీ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎస్పెషలీ ఆవు నెయ్యికి ఉన్నటువంటి మెడిసినల్ క్వాలిటీస్, ఎటువంటి సర్వ రోగాలకి కారణము ఉదరం అంటారనమాట. మన జీర్ణక్రియ కనుక సరిగ్గా లేకపోతే ఎన్నో వందల రకాలైనటువంటి జబ్బులు అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. మన గట్ అంటే మన చిన్న ప్రేగులో దాదాపు 4,300 స్పీషీస్ ఆఫ్ బ్యాక్టీరియా అండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. వాటిని వాటి ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయడానికి అద్భుతమైనటువంటి పదార్థము నెయ్యి, అది కూడా ఆవు నెయ్యి. సో ఏమీ లేకుండా ఆరోగ్యంగా ఉండాలనుకునే వాళ్ళు పొద్దున్నే కొద్దిగా గోరువెచ్చ నీళ్ళలో 1 స్పూన్ కానీ 2 స్పూన్లు కానీ ఆవు నెయ్యి వేసుకుని అది ముందు తాగాక మిగతా 1 అరగంట గ్యాప్ ఇచ్చి మిగతా అన్ని కార్యక్రమాలు చేసుకుంటే దే కెన్ మెయింటైన్ గుడ్ వెయిట్, దేర్ హార్ట్ హెల్త్ అండ్ ఆల్సో రిమైన్ వెరీ ఎనర్జెటిక్ అనమాట. రోజంతా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఇది తెలిసిన సంప్రదాయం. భగవంతుడికి ఏ నైవేద్యం సమర్పించే వేళలో అయినా, ఏ పండుగలో అయినా, అలాగే మనం ఆహారం తీసుకునే సమయంలో కూడా ముందుగా ఆ విస్తరి, పాత్ర, పళ్ళెం, కంచం ఏదన్నా కూడా కానీ కాసింత ఆవు నెయ్యి ముందు వేయాలి. అనగా పప్పు, కూర, చారు అన్నీ వడ్డించాలి. మధ్యలో తెల్లగా అన్నం పెట్టేసిన తర్వాత ఆ అన్నం పైన మళ్ళీ 1 చెంచా నెయ్యి అభిఘరించాలి అంటారు. తిని అభిఘరించుట అంటారు. అభిఘరించకపోతే ఆ పదార్థం నైవేద్యానికి ఉపయోగపడదు, ప్రసాదంగా మనం స్వీకరించకూడదు. అంటే ఆవు నెయ్యి సంప్రదాయంలో ఎంత ప్రాచీనమైంది, మీరు సైంటిఫిక్గా చెప్పారు, శాస్త్రంలో ముందే ఉంది. అంటే ఈ మధ్యకాలంలో మనం బాగా చదువుకున్నాం కదండి, కంప్యూటర్లు గట్టాలు, ఇంటర్నెట్లు, గూగుళ్ళు వచ్చాక మనకు చాలా తెలుసు అని మనం అనుకుంటాం. తెలుసుకోవాల్సింది ఎంత ఉంది అన్నది మన పండగ వేళలా ఇలా మీలాంటి పెద్ద మనుషులు చెప్పినప్పుడు తెలుస్తూ ఉంటుంది. అయితే శాస్త్రం చదవక్కర్లేదు, సంప్రదాయాన్ని పాటిస్తే చాలు. ఉన్నది బదలకండి, కొత్తది తీసుకురామాకండి, ఇంట్లో ఉండే పండుగలని ఇలా ఆచరిద్దాం. ఈ ఊదల రవ్వని మనం ఇప్పుడు మరుగుతున్న నీళ్ళల్లో ఇది వేసేసుకొని కాసేపు ఉడకనివ్వాల్సి ఉంటుంది. కొంచెం ఉడికిపోయేంత బరకగా ఉంది కాబట్టి కొద్దిగా అది ఉడికిపోవాలి. సో కేసరి అని అందుకే అన్నారు, రవ్వలాగా చేసేసామని. మామూలు రవ్వ కంటే కూడా ఈ రవ్వ చాలా హెల్దీ, చాలా టేస్టీ. మామూలు రవ్వతో చేసిన కేసరి కంటే కూడా ఊదలతో చేసిన కేసరి చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి వాటికి అలవాటు పడ్డాక మనం అలాంటివి తినలేమన్నమాట. కొద్దిగా బాగా ఉడకాలి కాబట్టి దీంట్లో ఇంకొద్దిగా నీళ్ళు పోసుకుందాం. స్పెసిఫిక్ మెజర్మెంట్ ఏమీ లేదు, కానీ మీకు స్పెసిఫిక్గా మెజర్మెంట్ ఉంటేనే చేసుకోగలము అనుకుంటే 1-3 నుంచి 4 వరకు నీళ్లు పోసుకోండి, అది మీకు తేలికగా ఉంటుంది. అంటే నా బోటి వాళ్ళకి అలవాటు అయిపోయింది కాబట్టి ఎస్టిమేషన్తో పోసేస్తాము. మీరేంటంటే ఒక లెక్క కావాలి అనుకుంటే మాత్రం ఆ విధంగా మీరు వాటర్ పోసుకుని దాన్ని బాగా మెత్తగా అయిపోయేంత వరకు ఉడికించుకోవాలి. టైం లేదు అనుకుంటే కుక్కర్లో 3-4 విజిల్స్ తెచ్చేసుకోండి. సార్, శివుడికి ఎటువంటి నైవేద్యాలు పెట్టకూడదు అంటారు? ఇంత అద్భుతంగా మీరు చేస్తున్నారు తల్లి. ఒరిస్సాలో జగన్నాథ క్షేత్రంలో వంట చేసే సమయంలో ఆ పాచకులు అంటే వంట వాళ్ళంతా కూడా ముక్కుకి, నోటికి అలా గుడ్డుముక కట్టేసుకుంటారు. ఈ వాసన మనం ఎక్కడ పీల్చేస్తున్నామో పరమాత్ముడు ముందుగా సమర్పించాలిగా అని చెప్పేసి ఒరిస్సా పూరి జగన్నాథ క్షేత్రంలో. ఇక శివుడికి ఎటువంటి నైవేద్యాలు పెట్టకూడదు, ఎలాంటి ప్రసాదాలు పెట్టాలి అని కదా అడిగేది. బియ్యంతో చేసినవి మినహాయించి ఇంకే విధంగా ఉండేవైనా కూడా సమర్పించవచ్చు. అంటే మనం పర్వాణం అది బియ్యంతో తయారు చేస్తాం, అలాంటివి పెట్టకూడదండి. యదన్నావై మానవః తదన్నావై దేవాః అని ఉపనిషత్ వాక్యం. మనం ఏది ఆహారంగా స్వీకరిస్తామో ఆ స్వీకరించే పదార్థాన్ని పరమాత్మ నైవేద్యంగా సమర్పించాలి. అయితే పదార్థాలలో సాత్విక, రాజస, తామసిక అని 3 లక్షణాలు ఉంటాయి. సత్వగుణాన్ని పెంపొందింపజేసేటటువంటి పదార్థాలు పాలతో చేసినవి, నెయ్యితో చేసినవి, బెల్లంతో చేసినవి, ఈ రోజుల్లో కాబట్టి పంచదారతో చేసినవి, వీటిని పరమాత్ముడికి నైవేద్యంగా సమర్పించవచ్చు. పర అన్న శబ్దం వాడాంగా అందుకే పరమాన్నము అంటారు. మన ధ్యాస ఇంకెక్కడికో వెళ్ళిపోతే పరధ్యాస అంటారు. అనంతమైన కాలానికి ఉండేటటువంటి పేరు పర, అల్పాతి అల్పమైనటువంటి కాలానికి కూడా ఉండేటటువంటి పేరు పర. శివుడికి బియ్యంతో చేసినవి ఎందుకు వద్దంటారు అంటే, ఈ బియ్యం పదార్థాలు, బియ్యం అనేది ప్రత్యేకంగా చంద్రుడికి సంబంధించింది. చంద్రమా మనసో జాత, ఉప్పు కానీ, ముత్యాలు కానీ, బియ్యం కానీ ప్రత్యేకంగా చంద్రునికి సంబంధించినవి. ఈ పదార్థం బియ్యంతో చేసినవి తింటే మన మనస్సు కంటే మించి శరీరం బలం పుంజుకుంటుంది. శరీరం కాస్త నీరసించాలి. శరీరంలో ఉండేవి ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఇవి కావాలి అవి కావాలి అని చెప్తావి.
వాటికి కాస్త విశ్రాంతినిస్తే మనసు ఆనందపడుతుంది, మనసు జాగరూకతతో ఆలోచన చేస్తుంది. ఉపవాసం ఉంటే ఎక్కడే ఉంటాయా ఎక్కడే ఉంటాయా అని మనసు మహావేగంగా అంటుకుంటూ ఉంటుంది, మహావేగంగా మనసు ఆలోచిస్తుంది. ఉపవాసం వల్ల లాభం. శివుడికి బియ్యంతో చేసినవి కాకుండా ఖర్జూరాలు, పచ్చి ఖర్జూరాలు, బాదాం, కిస్మిస్, నువ్వులు, బెల్లం, అలాగే పంచామృతాలు, పాలు, పెరుగు మినహాయించి ఏదైనా పెట్టవచ్చు. వాయుపురాణంలో నక్తం హవిష్యాన్న మనోదనంబ ఇలా శ్లోకాలు శాస్త్రాలు చాలా ఉంటాయి. కానీ అరటిపళ్ళు, కొబ్బరి వక్కలు, అలాగే కొబ్బరి వక్కలు, అరటిపండు, బెల్లం ఈ మూటింటికి కలిపితే త్రిమాతురము అని పేరు. శివరాత్రి నాడు ఖర్జూరాలు ఇవి ఈనాటి కాలంలో వచ్చేసి కానండి, పూర్వకాలంలో సాయంత్రం వేళలో ఉపవాస వ్రతం విడిచిపెట్టేసేయాలి. ఈశ్వర నీ దయవల్ల 8 గంటలు ఉపవాసం ఉండగలిగాను నాయన, ఏమైనా తింటాను అని చెప్పేవాళ్ళంతా కూడా అరటిపండు, కొబ్బరి వక్కలు, బెల్లం ముక్క ఈ మూడింటిని అలా పెట్టేసి స్వామి సన్నిధిలో ఉంచేసి నమస్కారం చేసేసి తినేసేటటువంటి వాళ్ళు. బెల్లం కుజుడికి సంబంధించింది, కొబ్బరి కూడా కుజుడికి సంబంధించిందే, అలాగే అరటిపండు కూడా. సోమవారానికి కుజుడికి, మంగళవారానికి ఈశ్వరుడికి సంబంధం ఉంది. మన శరీరంలో ఇందాక మీరు చెప్పారు డయాబెటీషియన్స్, మరి ఇంకేదో చెప్తూను రక్త ప్రసార వేగం అంటున్నా ఏదో చెప్తూ వచ్చారు. ఈ రక్తం పైన ప్రభావం చూపించేటటువంటి గ్రహం కుజగ్రహం. ఈ గ్రహానుగ్రహం పొందే నిమిత్తమై పూర్వకాలంలో ఎవరు ఉపవాసం ఉన్నా కూడా బెల్లం వినియోగించేయాలి, అరటిపండు తినేసేయాలి, కొబ్బరి పక్కలు తినేసేయాలి, సులభం అని చెప్పేసి. అరటిపండు ఉంది, ఇది పునరుత్పత్తి అంటే మళ్ళీ జీవించే శక్తి లేనిది, పిలకలు వస్తాయిగా. అరటిపండు తింటే మోక్షం, అరటిపండు ఎవరికైనా అందజేస్తే మోక్షార్థం. ఈశ్వర సన్నిధానంలో చక్కగా నమస్తే అస్తు భగవన్ ఓం శివాయ పంచాక్షరీ మహామంత్రం జపం చేద్దాం, పదార్థాన్ని సన్నిధానంలో ఉంచుదాం, స్వామి నీ కరుణ ఇన్ని గంటలు ఉపవాస వ్రతాన్ని పాటించే శక్తినిచ్చావు కనుక ఇదేదో మీరు అందజేస్తే మీ దయ ద్వారా మేము తీసుకుంటాం, అందరితో పంచుకుంటాం, ఆనందం పెంచుకుంటాం, మీ జపాన్ని రాతంతా పారాయణం చేస్తాం, అలాగే మీ సేవలో ఉంటాం, మీకు దగ్గరగా ఉంటాము అన్న ఆలోచన చెయ్యడమే ఉపవాసం. ఇది కథ. అంటే ఉపవాసం అని అంటేనే పరమేశ్వరుడికి దగ్గరగా ఉండటం అని అన్నారు కదా. మరి నీరసం అంటే నీరసం అనేది ఆవహించినప్పుడు పరమేశ్వరుడి మీద కాన్సన్ట్రేషన్ ఎలా ఉంటుంది అని. తప్పకుండా కాన్సన్ట్రేషన్. అమ్మాయి భలే అడిగావు. ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నాం అనుకున్నాం, ఆ సినిమా అలా చూస్తూ ఉంటే ఈటీవీలో మంచి కార్యక్రమం వస్తుంది, అలా చూస్తున్నాం, ఇదే ఈ వాసనలు వచ్చేస్తూ ఉంటే వాళ్ళకు కూడాను, పక్క వాళ్ళు వినిపించేవి కూడా వినిపించవే, ఏకాగ్రత అంతా ఏమైందో ఇక్కడ ఉంటుంది. అంటే నీరసం అన్నది జాగరూకతలో ఉన్నప్పుడే వస్తుంది. మన మనస్సుని ఏదో ఒక ప్రత్యేకమైన విషయం మీద లగ్నం చేస్తే నీరసం ఉండదు కాక ఉండదు. పైగా ఇలాంటి పదార్థాలు కాదు, అన్నంతో బియ్యంతో చేసినది కుంభం కాస్త వేసేస్తే ₹1,00,000 ఇచ్చినా ఇప్పటికే నేను కదలను అంటూ ఉంటాను చాలామంది. ఈ పదార్థాలు తింటే శరీరానికి బలం వస్తుంది. మనం కోరుకోవాల్సింది ఆధ్యాత్మిక జ్ఞానం, మనస్సుకి బలాన్ని అందించడం. మనోవై ప్రజాపత్యం మనసామావిశాహ అని వేద ప్రమాణం. ప్రమాణమంతఃకరణ ప్రవృత్తజ అంటాడు కాళిదాస మహాకవి రఘువంశ మహాకావ్యంలో. మనస్సు ప్రమాణం, మనసే కదా అన్ని నిర్మించేది, అన్ని చూసేది, అన్ని గమనించేది కనుక ఆ మనస్సు ఇక్కడ అని చెప్పి సంకల్పం చేస్తూ ఏ పదార్థాన్ని మనం తీసుకున్నా కూడా ఏం వేశారు, కేసరి వేశారా తల్లి, కేసరి రంగు వేశాను, అలాగే ఇందాక ఏమో ఇలాచీలు వేశాను, కేసరి రంగు వేశాను, దానిలో మెల్లగా ఉడుకుతోంది, తక్కువ మంటలో పెట్టాము. ఊదలు కాబట్టి వెంట వెంటనే ఉడకదు, కొద్దిగా టైం తీసుకుంటుంది. తక్కువ మంటలో ఎప్పుడైనా నీళ్ళు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏమీ లేదు. సో ఇందాక చెప్పినట్టుగా మెజర్మెంట్ ప్రకారం వేసుకుంటే మినిమం 4 గ్లాసెస్ వేసుకోండి. ఇల్ కమ్ అవుట్ చక్కటి బ్యూటిఫుల్ టెక్స్చర్ వచ్చేస్తుంది. నా ఇప్పుడు దీంట్లోకి మనం సరిపడా ఏం చేద్దామంటే పంచదార అభిరుచి లేని వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు తల్లి, బెల్లం వేసుకోవచ్చు, తాటి బెల్లం వేసుకోవచ్చు, అలాగే ఇందులో డేట్ సిరప్ వేసుకోవచ్చు. కేసరిలో ఏంటంటే జనరల్గా పంచదార వేస్తూ ఉంటారు, ఎందుకంటే అది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అండ్ పంచదార ఎందుకండి వేస్తున్నారు, పంచదార మంచిది కాదు కదా అని అంటారు.
నేనేమంటానంటే పంచదార మంచిది కాదు అని ఎప్పుడు అనాలంటే దాన్ని ఆహారం లాగా ఆహారం అనగానే అమితంగా తీసుకుని దాని ఔషధ గుణం పోగొట్టి విషంగా మారేంత వరకు తీసుకుంటే అది మంచిది కాదు. ఎప్పుడైనా మీరు 2-3 స్పూన్లు తీసుకున్నంత మాత్రం శరీరానికి వచ్చే నష్టమేమీ లేదు. అంటే శాస్త్రంలో భగవంతుని ప్రసాదాలు చేసేటటువంటి సమయంలో రెండింటిని వినియోగించకూడదు అంటారు. ఒకటి పచ్చిమిరపకాయలు, రెండవది పంచదార. ఈ రెండింటిని వినియోగించకుండా ప్రసాదాలు సామాన్యంగా సిద్ధం చేస్తూ ఉంటారు. ఈ పంచదార అలాగే పచ్చిమిరపకాయలు వీటికి రవికి సంబంధించిన ఆధిపత్యాన్ని సూచిస్తుంది జ్యోతిష ప్రపంచం. కనుకనే మిరియపు గింజల పొడి పచ్చిమిరపకాయ ప్రత్యామ్నాయంగా వేసుకోవడం, బెల్లాన్ని ఇక్కడ పంచదార ప్రత్యామ్నాయంగా వేసుకోవడం ఇలా కూడా మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఈ కేసరితో పాటుగా ఇంకా ఈ పలుకులన్నీ కూడా వేయాలమ్మా? కొద్దిగా టైం పడుతుంది అండి, అన్ని వేసుకోవాలి మనం. అందులో సరిపోతుంది అది. ఇంకా టెక్స్చర్ కానీ దీంట్లో కొద్దిగా నెయ్యి, చంద్రమా మనసేతి నైవేద్యం. ఉపచారాలలో 16 ఉపచారాలు ప్రసిద్ధం. ఇందులో నైవేద్యం అనే ఉపచారం 13వది. కొన్ని దేశాల్లో ఈ 13 అనే సంఖ్య విష పదార్థంగా కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. ఇది హెల్తీ అని చెప్తూ ఉంటారు. 13వ సంఖ్య మరణ సంఖ్య. మరి ఉపచారాలలో 13వది నైవేద్యం. ఆ చెప్పే సమయంలో మంత్రం చెబుతారండి. చంద్రమా మనసేతి నైవేద్యం, చంద్రమా మనసో జాతశ్చక్షో సూర్యో అజాయత మనసాకల్పయామి అని చెప్పడం. ఈ దైవానికి అన్నీ ఆయన ఇచ్చినవే కదా, సేకరించి ఆయన ముందు పెడుతున్నాం. మనం సృష్టించామా? లేదుగా. పదార్థాలను సేకరించాం, సమ్మేళనం చేశాం, కొత్తగా ఏదో అన్నట్టుగా తయారు చేసి మళ్ళీ ఆయన ముందే పెట్టాం. నీవిచ్చినవి నీ ముందే తండ్రి అని చెప్తున్నాం. కనుక మానసాకల్పయామి అని చెప్పాలి. మనస్సు ద్వారా పరికల్పన చేస్తున్నాం, ఇది ముఖ్యం. కొండంత దేవుడికి కొండంత పత్రి పెట్టలేంగా. కనుక ఆ చెప్పే సమయంలో గంధం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి, ధూపం పరికల్పయామి, దీపం పరికల్పయామి, నైవేద్యం 5వది. ఈ వరుసలో 13 మొత్తం మీద పరికల్పయామి అని చెప్పడం. అన్నట్టు అమ్మాయి, మన ప్రాంతాల్లో ఒక సామెత ఉందమ్మా, గూట్లో బెల్లం గుళ్ళో లింగం అని చెప్పేసి. పరమాత్మ నైవేద్యం పెట్టాలి అంటే నైవేద్యమా ఆ గూట్లో ఉందిగా, ఇలా ఇలా అంటాం, ఇలా ఇలా చూపించేస్తాం, అలా అవుతుందా? కాదు, శ్రద్ధ కావాలి. ఇదిగో ఇలా అభిరుచి ద్వారా మనం గమనించేది ఏంటంటే అనేక పదార్థాలు సేకరించాలి, జాగ్రత్తగా చేయాలి. చేసే సమయంలో ఆ పదార్థం పైన మన మనసు లగ్నం కాకుండా ఓం నమ శివాయ అనే పంచాక్షరం చెప్పాలి. అన్నట్టు సందర్భం వచ్చింది కాబట్టి శ్రీదేవి గారు, గొడగూచి కథ అనేది బసవ పురాణంలో ఒక అద్భుతమైన కథ. గొడగూచి 8 ఏళ్ల చిన్న పాప. వాళ్ళ తండ్రి గారు శివదత్తుడు ఈ పాపకి శివుడికి నైవేద్యం పెట్టిరా, ఇది మన వ్రతం అని చెబుతాడు. ఆ పాప గ్లాసు పాలు తీసుకెళ్తుంది, ఆయన ముందు పెడుతుంది. తాగవయ్యా బాబు నేను ఆడుకోవాలి అంటుంది. ఆయన తాగడుగా ఆ అమ్మాయి ఎన్ని విధాలుగా బాధపడుతుంది అంటే, తెచ్చేటప్పుడు ఈ పదార్థం పైన నేను మనసు పెట్టాను అనుకుంటున్నావా, నీళ్లు కలిపాను అనుకుంటున్నావా, బెల్లం వేసానయ్యా బాబు కావలిస్తే నేను మళ్ళీ కాసింత పెడతాను, అవి తెచ్చేటప్పుడు నిర్లక్ష్యంగా పెట్టాను అనుకుంటున్నావా. చూశారు, కొంతమంది ఇలా పెట్టేస్తారు. ఆ నిర్లక్ష్యం కనిపిస్తే కూడా ఇటు వాళ్ళకి బాధ చిక్కుమంటుంది. చాలా గౌరవంగా పెట్టాను, శ్రద్ధతో చేశాను, నీవు తీసుకుంటే నేను ఆనందిస్తాను అని గొడగూచి చెబుతుంది. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, పరమాత్ముడు ఉన్నాడు, అందరినీ కనిపెట్టుకుని ఉంటాడు, పరమాన్నం చేస్తున్నాం, పరమాత్మ సన్నిధానంలో పెట్టబోతున్నాం, శ్రద్ధ ముఖ్యం. శ్రద్ధే శ్రద్ధా చ ఏహమా, శ్రద్ధా దేవానధి వస్తే శ్రద్ధా విశ్వమిదం జగత్ శ్రద్ధాం కామస్య మాతరం అని వేద ప్రమాణం. ఏ పని చేసినా ఇదిగో వారెంత శ్రద్ధగా చేస్తున్నారో, మనం కూడా మన ఇంట్లో అంతే శ్రద్ధగా చేద్దాం. ఏ పని చేసినా ఆ పని పట్ల సమగ్రమైన అవగాహనతో సంపూర్ణమైన విశ్వాసంతో శ్రద్ధగా చేద్దాం. సో బాగా దగ్గర అయిపోయింది మన కేసరి. దీన్ని 2 విధాలుగా చేసుకోవచ్చు. ఏదైనా పళ్ళానికి బాగా నెయ్యి పట్టించి కేసరి దాని మీద వేసి అలా కొద్దిగా చల్లగయ్యేంత వరకు ఉంచేస్తే అది కొద్దిగా గట్టిపడితే కత్తితోటి కట్ చేసుకుని ముక్కలుగా మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని తీసుకోవచ్చు.
లేదా ఈ టైంలో ఇలాగే తీసుకుని స్పూన్తో తీసుకుని కూడా తినచ్చు మన ఇష్టం ఎలాగన్నా. కొంతమంది పాలు పోసుకుంటారు, బట్ ఇందులో పాలు అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ట్రీమ్లీ టేస్టీ అన్నమాట. కంటికి ఆకర్షణీయంగా ఉండాలి, ముక్కుకి నోట్లో లాలాజనం ఊరే విధంగా చక్కటి సువాసన గొల్పాలి, మనసులో ఉండే పరమాత్మను సంతోషించాలి. ఎగ్జాక్ట్లీ, చక్కటి వర్ణము రంగు ఉంది, చక్కటి అలంకారము చేస్తున్నారు, శ్రద్ధగా విషయం ఉంది, ప్రతి విషయంలో కూడా శ్రద్ధ కనిపిస్తోంది. సో ప్రిపేర్ అయిపోయిన నైవేద్యాన్ని ఈశ్వరుడికి సమర్పించి తప్పకుండా, ఇందాక చెప్పుకున్నాం కదా, చంద్రమా మనసేత నైవేద్యం, చంద్రమా మనసో జాతశ్చ క్షోసూర్యో అజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయుర్జాయత. నానా విధంగా భక్ష్య భోజ్య చోష్య లేహ్య పాయసములు అనే పదార్థములు ఐదు విధాలు. రుచులు ఆరు, పులుపు తీపి కారం చేదు వగరు ఉప్పు. వీటన్నింటికీ కూడా భిన్నమైనది పరమేశ్వర సంధారణలో మనం సమర్పించేటట్లు నైవేద్యం. ఇదిగో మిల్లెట్స్తో మీరు చేసి చూపించారు. ఇలాంటి పదార్థాన్ని పరమాత్ముని సన్నిధానంలో ఉంచి ఆ స్వామికి ప్రీతికరంగా నైవేద్యంగా సమర్పిద్దాం. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, బ్రహ్మణే నమః. నైవేద్యం సమర్పయామి. ఓం నమః శివాయ. ఊదల కేసరి స్వామివారికి నైవేద్యంగా పెట్టేశాం. మరి మేము తీసుకునే ముందు అసలు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం ఇంకొకసారి చూసేద్దాం. ఊదల కేసరికి కావాల్సిన పదార్థాలు పంచదార, యాలకులు, ఎండు ద్రాక్ష, కేసరి రంగు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఊదలు. ఊదల కేసరి తయారు చేసుకునే విధానం, ముందుగా పొయ్యి వెలిగించి పాన్ పెట్టుకుని ఊదలు కొన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుని వేయించుకోవాలి. చల్లారాక మిక్సీ పట్టించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ కొన్ని నెయ్యిలో వేయించుకోవాలి. ఇప్పుడు పాన్లో కొంచెం నీరుని పోసుకొని 1:4 రేషియో మిక్సీ పట్టుకున్న ఊదల పొడిని వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు కొన్ని యాలకులను వేసుకోవాలి. బాగా దగ్గరైన తర్వాత కేసరి రంగు కొంచెం వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు పంచదారని వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి వేసి కలుపుకోవాలి. బాగా దగ్గరైన తర్వాత డిష్ అవుట్ చేసుకుని ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఊదల కేసరి రెడీ.